एनटीवी रिपोर्टर जमीर वरदल्लो कोट्टुकुपोयि अकाल मरणं पोंदडं पट्ल मेदक पट्टणंलो टीयूडब्ल्यूजी आध्वर्यंलो निवाळ्लर्पिंचिन एम्मेल्ये पद्मा देवेंदर रेड्डी ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని చాలా చోట్ల కూడా ఆస్తి నష్టంతో పాటు కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయని దాంట్లో జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లి ఈ న్యూస్ ను ప్రభుత్వానికి అందజేస్తా ప్రజలను అప్రమత్తం చేస్తా అని వెళ్లి వరదలకు కవరేజ్ కోసం వెళ్లిన అదే వరదల్లో కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయమని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్ని విధాల ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రజలందరూ కూడా వరదలు వచ్చినప్పుడు జాగృతగా ఉండాలని సూచించారు మా జర్నలిస్ట్ సోదరులు ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంటారని అందరూ కూడా జాగృతగా ఉండాలని మీ ప్రాణాలు కాపాడుకొని ప్రజలకు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని అందరూ కూడా న్యూస్ కవరేజ్ కి వెళ్ళినప్పుడు జాగృతగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జిల్లా అధ్యక్షులు శంకర్ దయాల్చారి ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు జిల్లా నాయకులు రాజశేఖర్ నరసింహాచారి శ్రీనివాస్చారి రాము వీరు భువన్ కుమార్ మురళీధర్ ప్రసాద్ రఘు రమేష్ గోవర్ధన్ రెడ్డి ఫారూక్ హుసేన్ ఫసి గిరి శ్రీనివాస్ సంగమేశ్వర్ జర్నలిస్టులు తదితరులు వరదల కవరేజ్ కి వెళ్ళినటువంటి జగిత్యాల జిల్లా ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ మరణం యావత్ జర్నలిస్ట్ లోకానికి బాధాకరమైనటువంటి విషయం జర్నలిస్ట్ జమీర్ కుటుంబానికి మెదక్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మేము ప్రార్థన చేస్తున్నాం అదే విధంగా మరి చిరు వయసులోనే सुमार 32-33 సంవత్సరాల వయసులోనే మరణం వీరమరణం పొందినటువంటి జమీర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులు భార్య గారి కుటుంబ సభ్యులు మరొకరికి జీవనాధారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇస్తూ ఆర్థికంగా అన్ని విధాల చైతన్యం అందిస్తూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల పిల్లలకు ఉచిత విద్యను అందించాలని చెప్పి మెదక్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం మెదక్ జిల్లా తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం గత 5-6 రోజులుగా కురిసిన వర్షాలు మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించినాయి మరి చాలా చోట్ల కూడా ఆస్తి నష్టంతో పాటు కొన్ని సంఘటనలు కూడా దురదృష్టకరమైన సంఘటనలు కూడా జరిగినాయి దాంట్లో మరి జయిత్యాల జిల్లాలో జరిగిన జమీర్ వరదల్లో కొట్టుకుపోవడం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన ఎందుకంటే న్యూస్ కవరేజ్ కోసం అని వెళ్ళి మరి అటు న్యూస్ కవరేజ్ చేస్తా ఈ న్యూస్ ను ప్రభుత్వానికి అందజేస్తా ప్రజలకు అందజేస్తా అని చెప్పి ఆ న్యూస్ కవరేజ్ కోసం వరదల కవరేజ్ కోసం వెళ్ళిన జమీరు అదే వరదల్లో కొట్టుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే సమాజానికి సేవ చేయడం కోసం ఒక మంచి విషయాన్ని మరి ప్రజలకు అందించడం కోసం వెళ్ళిన అతను మరి అక్కడ సహాయ సహకారాలు అందించే విధంగా చేయాలనే ఉద్దేశం కొద్ది ఆ వరద యొక్క తాకిడిని ఆ వరద యొక్క బీభత్సాన్ని మరి ప్రజల్ని అప్రమత్తం చేయడం కోసం ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడం కోసం వెళ్ళిన జమీరు మరి అక్కడ ప్రాణాలు కోల్పోవడము అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన మరి అందుకే ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది మరి దానికి ఎట్లాగూ మరి రిస్క్ చేసేవాళ్ళు ఇప్పుడు మామూలుగా అక్కడ ఉన్న జరిగిన సంఘటన పట్ల అందరూ కూడా విచారాన్ని వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది చాలా చోట్ల కూడా సెల్ఫీలు తీసుకుంటామని లేకపోతే ఆ వరదల దగ్గరికి వెళ్ళి ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగేసుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా మరి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు అందరూ అప్రమత్తంగా ఉండాలి కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఈ న్యూస్ను ప్రజలకు చేరవేయడం కోసం ప్రజలను అప్రమత్తం చేయడం కోసం న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జమీర్ ప్రాణాలు కోల్పోవడము చాలా బాధాకరమైన విషయం ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం పరంగా అతనికి సాయం జరుగుతుంది ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కోసం అంటే అందరి ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వరదల న్యూస్ను కవర్ చేయడం కోసం వెళ్ళినతను ఈ విధంగా కావడం బాధాకరం అన్ని విధాల ప్రభుత్వము దగ్గరుండి మరి అన్ని విధాల కుటుంబాన్ని ఆదుకుంటుంది అదేవిధంగా అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి భగవంతుడు ఆ కుటుంబానికి అన్ని విధాల ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మా జర్నలిస్టుల సోదరులు ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రాణాలు కాపాడుకొని ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అప్రమత్తం చేస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ముందు ప్రాణాలు ఉంటేనే కదా అందరికి సాయం చేయగలుగుతాం కాబట్టి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పరిస్థితులు అందరూ
అందరూ కూడా కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అందరిని కూడా విజ్ఞప్తి చేస్తాం.